హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నా ప్రీవియస్ వీడియోలో మై ఎక్స్పీరియన్స్, కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వీడియోలో వచ్చిన కమెంట్స్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ ఈ వీడియో చేస్తున్నాను. శారీ కట్టుకొని కార్ డ్రైవింగ్ చేస్తుంటే క్లచ్ దగ్గర కారు లో ఇబ్బందిగా ఉంది, నాకు ఒకసారి చూపించరా అని కమెంట్ వచ్చింది. దాన్ని బట్టి ఈరోజు ఆ కమెంట్ బేస్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాకుండా నాకు లాస్ట్ టైం ఇక్కడ మై ఎక్స్పీరియన్స్ కార్ డ్రైవింగ్ అనే బ్లాగ్లో చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలామంది ఫ్రెండ్స్ కూడా కమెంట్ చేశారు ఏంటంటే, చాలాసార్లు నా వైఫ్కి నేను చెప్పినా కానీ నేర్చుకోలేదు, ఈ బ్లాగ్ చూసిన తర్వాత తను నేర్చుకుంటానని ఇంట్రెస్ట్ చూపించింది అని. ఇంకా కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో కాబట్టి ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అవ్వాలని చేస్తున్నాను. సో ఫస్ట్ మన కారు ఇబ్బంది అవుతుంది అని అన్నారు కదా మీరు, మరి నాకైతే రియల్గా ఎప్పుడు అలా అంత ఇబ్బంది అనిపించలేదు. శారీ ఎంత మనం కిందకున్నా కానీ సీటింగ్ బ్యాక్కి ప్రెస్ అనుకొని చేస్తున్నాను నేనైతే, ఇది కనిపించాలి అని. యూజువల్లీ ఇలా ఎలా వీడియో చేస్తారని నేను మీ కమెంట్ వచ్చి 3-4 మంత్స్ అయినా కానీ నేను చేయలేదు, ఎందుకంటే ఎలా చూపించాలి అని. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. సో కాబట్టి ఇది క్లచ్, ఇది బ్రేక్ కదా మనకి. ఇప్పుడు మన నాకేం శారీ అడ్డుగా లేదు. ఒకవేళ మీకు కనుక అడ్డు అనిపిస్తే శారీ కొంచెం కిందగా మీరు కట్టుకున్నా, దాన్ని ఏం చేయొచ్చు అంటే మీరు జస్ట్ ఇలా పైకి అనుకోవచ్చు. జనరల్గా ఇలా అనుకొని కాళ్ళు పెట్టుకొని ఇలా చేసుకుంటూ మనము కంఫర్టబుల్గానే చేయొచ్చు. సో నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇలా మనకి మెల్లిగా కాలు వదులుతూ మనం తీస్తే కనుక కారు కదులుతూ ఉంటుంది కదా. సో శారీ అయితే ఏమంత అడ్డేం రాదు. సో దాన్ని మనం కట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం మనము దాన్ని కంఫర్టబుల్గా కనుక మనం డ్రెస్ చేసుకుంటే డెఫినెట్లీ, కంఫర్టబుల్గా మనం చూసుకుంటే కనుక డెఫినెట్లీ అది మనకి ఈజీగా ఉంటుంది. ఏదో మనం మెల్లగా స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో ఇనీషియల్లీ మనకి ఏది నేర్చుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకు కనుక అలవాటు అనేది లేదు కాబట్టి. పోను మనకు కొంచెం అలవాటు అవుతుంటే కాళ్ళకి మధ్యన ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు చూడండి, ఇది మనకి గేర్ వేసుకునేటప్పుడైనా, ఫ్రంట్ రోడ్ చూసేటప్పుడైనా కాళ్ళు బ్రేక్ క్లచ్ ఇవన్నీ ఏంటి అని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ కొంచెం కొంచెంగా ఒకరోజు స్టీరింగ్ మేనేజ్ చేసుకుంటూ, ఒకరోజు గేర్ వేసుకుంటూ, ఒకరోజు బ్రేక్ దగ్గర అట్లా కొంచెం కొంచెం చేస్తూ ఉంటే అది మనకి అలవాటు అయిపోయి అది ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు శారీ వేసుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, నాకు క్లచ్లో ఇరుకుపోతుంది శారీ అని చెప్పారు కాబట్టి నేను చూపించాను కాళ్ళ దగ్గర కూడా. సో మీకు కంఫర్టబుల్గా ఉండే బట్టలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని చేయండి. లేదు అని అనిపించినప్పుడు శారీ మా రెగ్యులర్ వేర్ అదే, నేను దాంతో ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే కనుక కొంచెం శారీని కొంచెం పైకి కట్టుకొని కొంచెం కాళ్ళ దగ్గర ఇలా అనుకొని మధ్యలో పెట్టుకొని అయినా శారీని హ్యాండ్ క్యారీ చేసుకుంటూ చేయొచ్చు. ఎప్పుడు కూడా అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా అనే ఫీలింగ్ని తీసేయండి. నేను ఈజీగా చేయగలుగుతాను అనే ఫీలింగ్ని డెవలప్ చేసుకుంటే డెఫినెట్లీ మనకి ఈజీగా వస్తుంటుంది. ఏదైనా నేర్చుకునేటప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఉంటుంది మనకి. సో కాబట్టి మనకి యూజువల్లీ వచ్చిన వాళ్ళతో చూసుకుంటే మనము అయ్యో మనకి అంత బాగా రాదే అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలా కాకుండా మనం
మనం గనక కన్సిస్టెంట్ గా ఉండి కన్సిస్టెంట్ గా నేర్చుకుంటూ రోజు ప్రాక్టీస్ చేస్తూ అంటే రోజు తీస్తూ వాడుతూ ఉంటే మనకి అది ఈజీ అయిపోతుంది, చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ ట్రాఫిక్ లో వెళ్ళాలన్నా కూడా మనం ఒకే లైన్ లో వెళ్ళాలి అని ఇలా అనుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, రోజు చిన్న చిన్న స్టెప్ తీసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. హోప్లీ ఈ బ్లాగ్ మీకు యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరు కమెంట్ అడిగారు పెట్టారు కాబట్టి నేను ఈ బ్లాగ్ మీకోసమే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.